రాజన్న సిరిసిల్ల వేములవాడ మండలం నమలిగుండుపల్లి గ్రామానికి చెందిన 20 మంది యువకులు వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆది శ్రీనివాస్ మాజీ ఎంపీసీ రంగు వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సంగస్వామి యాదవ్ బొడ్డు రాములు నాయకుడు లింగంపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో దుబ్బాక తిరుపతి గుంటి కనకయ్య చిలివేరి బాబు కల్లేపల్లి తిరుపతి కన్నం పోసయ్య గోపాల్ కల్లేపల్లి కనకయ్య లింగపల్లి సంతోష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి వేములవాడ రూరల్ మండల్ నమలగుండిపల్లి గ్రామస్తులు మరి ఆదిశీనన్న నాయకత్వంలో కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి మరి ఎంపీటీసీ గారైనటువంటి రంగు వెంకటేశం అదే విధంగా అడ్డు విరుస్తుంది ఏది కొనలేని పరిస్థితి లోపల ఈరోజు ఈ ప్రభుత్వాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మరి మీరంతా కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని నేను ముఖ్యంగా మిమ్మల్ని అందరూ కోరుతూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను జై కాంగ్రెస్ ఈరోజు వేములవాడ రూరల్ మండలం మరి మా సొంత పరిధైనటువంటి నమలగుండిపల్లి గ్రామం నుంచి తిరుపతి గారు కనకయ్య గారు మరి ఇంకో తిరుపతి గారు బాబు గారు సంతు గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ పెద్దల ఆదిశేన గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి అట్లాగే ఈరోజు మా రూరల్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ నాయకత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందని చెప్పి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఇది కూడా మరి రాజరాజేశ్వర స్వామి వేములవాడ నుంచే మరి ఇక్కడ పతనానికి మొదలవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పతనం మొదలవుతుందని మరి వేములవాడ రూరల్ పార్టీ నుంచి మరి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని చేరినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. వేములవాడ రూరల్ మండలం నమలగుండిపల్లి గ్రామం నుంచి పెద్దలు యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి మండల రూరల్ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ గారు మిత్రులు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు ఇప్పుడు అక్కడ ఎంపీటీ సభ్యుడిగా ఉన్నటువంటి వెంకటేష్ అదేవిధంగా గత ఎన్నికల్లో జేపీ సభ్యుడిగా పోటీ చేసినటువంటి సంగ స్వామి గారు బొడ్డు రాములు గారు చంద్రయ్య గారు కిరణ్ గారు అనిల్ గారు శంకరణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చినటువంటి నమలగుండిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ఈరోజు ఇద్దరు తిరుపతులు కానీ బాబు కానీ కనకాయ కానీ ఇంకా చాలామంది పోచాయి. రాష్ట్రంగా సోనియా గాంధీ గారిని బలపరచడానికి పెద్ద ఎత్తున యువకులు ఆయా గ్రామంలో పెద్దలు కాంగ్రెస్ పార్టీలో చేరి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తగిన రీతిలో సమాధానం చెప్పినటువంటి అవసరం ఉందని మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి నగరపల్లి గ్రామం నుంచి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబం సభ్యులుగా చేరారు. మీ కష్ట సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుందన్న మాట సందర్భంగా చెప్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను.